తెలంగాణ చింతన్ శిబిర్ సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏఐసిసి చేసినటువంటి చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడం ఏ విధంగా అనే అంశానికి సంబంధించి ఈ రెండు రోజుల సమావేశాల్లో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది దాంతోపాటు ఆరు కమిటీలను నియమించారు ఈ ఆరు కమిటీలు ఆరు అంశాల గురించి సుదీర్ఘమైన చర్చ చేస్తుంది ఆ చర్చ అనంతరం దీనికి సంబంధించిన ఒక తీర్మానాలను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ ఆరు అంశాలు తెలంగాణలోని ప్రధాన సమస్యలను కేంద్రీకృతం చేసి ఈ ఆరు కమిటీలు చర్చను కొనసాగిస్తాయి ముఖ్యంగా రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి విద్యార్థులు నిరుద్యోగులు ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన అంశాలు కేసీఆర్ వివిధ రంగాల యొక్క ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు వీటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి వీటిని కాంగ్రెస్ ఏ విధంగా పరిష్కరిస్తుంది అనే అంశాలకు సంబంధించి ఈ రెండు రోజుల సమావేశంలో తీవ్రంగా చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు ఇక ఈ రెండు ఈ రెండు రోజుల సమావేశంలో భాగంగా మొదటి రోజు పలు అంశాలపై చర్చలు దాంతోపాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ప్రసంగ వాళ్ళ ప్రసంగాలు ఉంటాయి రెండో రోజు ఈ ఆరు కమిటీలు నియమించారు ఆ కమిటీల యొక్క చర్చను ఆ కమిటీలు లేవనెత్తినటువంటి అంశాలు ఆ కమిటీ ఆ ఆరు కమిటీలకు వచ్చినటువంటి ఇన్పుట్స్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ముందులో పెడతారు మిగతా వాళ్ళ నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఈ అంశాలకు సంబంధించి తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే ఈ సమావేశాలకు సంబంధించి నూట ఎనభై మందికి మాత్రమే ఆహ్వానం పంపాము అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డీసీసీలను పిలిచామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఈ సమావేశాల యొక్క నిర్వాహకులు చెప్తున్నారు అయితే చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చిన్న నేతలు ఈ సమావేశానికి ఆహ్వానం అందలేదని వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు అసహనం వ్యక్తం చేస్తున్నారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇటీవల పార్టీలో చేరినటువంటి నల్లాల ఓదేలు ఈ కార్యక్రమానికి హాజరవుదామని ఆయనకున్నా తనకి ఆహ్వానం పంపట్లేదు పంపలేదు దానిక దాని కారణంగానే తాను హాజరు కాలేదని చెప్పారు దాంతోపాటు చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీని మోస్తున్నటువంటి కీలక నాయకులకు సీనియర్ నాయకుల్లో కొంతమందికి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఆహ్వానం పంపలేదు చింతన శిబిర సమావేశాల్లో తాము కూడా వచ్చే వద్దామని తమ ఒపీనియన్స్ని తమ అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీలో చర్చిద్దామని ఈ రెండు రోజుల పాటు జరుగుతున్నటువంటి చింతన శిబిర్ కార్యక్రమాల్లో తమ యొక్క అభిప్రాయాలను కూడా పార్టీ దృష్టికి తీసుకువెళ్తామని తద్వారా కాంగ్రెస్ పార్టీకి తమ అభిప్రాయాలను ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తాము చేసేటువంటి అభిప్రాయాలు ఎంతగానో ఉపయోగపడతాయి తమ సూచనలు ఎంతగానో దోహదపడే అవకాశం ఉంది కానీ తమకు ఈ సమావేశాలకు హాజరు కావడానికి అనుమతి దొరకలేదు ఆహ్వానం దొరకలేదు అని కొంతమంది బాధపడుతున్నారు అయితే ఈ ఇష్యూని సొల్యూట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఒక డిసిషన్ తీసుకున్నారు ఇంతకుముందే ఈ చింతన్ శిబిర్ సమావేశాలను జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తాము జిల్లాలలో ఈ చింతన్ శిబిర్ కార్యక్రమాలను నిర్వహించినప్పుడు ఆ జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరిని ఆ ఆ జిల్లాలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు ఆ ఆ జిల్లాలో పనిచేస్తున్నటువంటి యూత్ వింగ్ అదేవిధంగా స్టూడెంట్ వింగ్ ఎన్ఎస్యూఐ నాయకులను కూడా ఇన్వాల్వ్ చేస్తాము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవడంలో అందరి పాత్ర ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా అవసరం ఈ టైంలో అని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు అయితే చాలామందికి ఆహ్వానం పంపలేకపోయాం దీన్ని అంటే పెద్ద ఎత్తున చేసుకోవడానికి ఇదేం బహిరంగ సభ కాదు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే సభ కాబట్టి కొంతమందికి పరిమితం చేస్తాం జిల్లాలో ఈ చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహించేటప్పుడు ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పంపి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు